విశాఖ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడదని దారేలా సర్పంచ్ పాండరంగస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముంచంగిపుట్టు మండలం దారేలా పంచాయతీ చీకుచింత గ్రామానికి సుమారు 38 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఆ గ్రామానికి స్కూల్ బిల్డింగ్ లేకపోవడం చాలా దుర్మార్గమని ప్రభుత్వం వెంటనే స్పందించి చీకుచింత గ్రామానికి స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని పంచాయతీ సర్పంచ్ పాండరంగస్వామి డిమాండ్ చేశారు. స్కూల్ బిల్డింగ్ వెంటనే ఏర్పాటు చేయకపోతే ఐటీడీఏ ముందు నిరాహార దీక్ష చేస్తారని ప్రభుత్వానికి సర్పంచ్ పాండరంగస్వామి హెచ్చరించారు. చింతచెట్టు కింద విద్యార్థులు చదువుతున్నప్పటికీ అధికారులు గాని ప్రభుత్వం గాని ఒక చలనం లేదని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించేది లేదని, స్కూల్ బిల్డింగ్ పనులు వెంటనే ప్రారంభించకపోతే ప్రజా పోరాటాలు ఉధృతం చేస్తామని సర్పంచ్ పంగి పాండరంగస్వామి ప్రభుత్వానికి హెచ్చరించారు. చీకుచింతలో స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. చీకుచింతలో స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. చీకుచింతలో స్కూల్ బిల్డింగ్ ను ఏర్పాటు చేయాలి. చీకుచింతలో వెంటనే స్కూల్ బిల్డింగ్ ను ఏర్పాటు చేయాలి. చీకుచింతలో వెంటనే స్కూల్ బిల్డింగ్ ను ఏర్పాటు చేయాలి. చీకుచింతలో స్కూల్ బిల్డింగ్ ను వెంటనే ఏర్పాటు చేయాలి. చీకుచింతలో వెంటనే స్కూల్ బిల్డింగ్ ను 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 ఏర్పాటు చేయాలి. స్కూల్ బిల్డింగ్ ను వెంటనే ఏర్పాటు చేయాలి. స్కూల్ బిల్డింగ్ ను వెంటనే ఏర్పాటు చేయాలి. వెంటనే ఏర్పాటు చేయాలి. చీకుచింతలో వెంటనే స్కూల్ బిల్డింగ్ ను ఏర్పాటు చేయాలి. ఓకే, నేను టాటా నూతన్. స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. చీకుచింతలో స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి.